తనను చంపేస్తానని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. పైగా న్యాయ నిపుణుల అభిప్రాయం కోసం పంపించారనే సమాధానం రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పక్క ఆధారాలతో ఫిర్యాదు చేసినా పోలీస్ వ్యవస్థ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఎస్, నాకు థ్రెటనింగ్ ఫోన్ కాల్ వస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను. నేను ఇది మూడో రోజు, ఇంతవరకు పోలీసులు విచారించినట్లుగా లేదు. నిన్న పోలీస్ కమిషనర్కి ఫోన్ చేశాను నేను, ఇట్లా వచ్చిందండి చూడండి, నేనేమే పెద్ద రిక్వెస్ట్ చేసి అయ్యా నా ప్రాణాలు కాపాడని అలా ఇది కంప్లైంట్ ఇచ్చాను చూడండి అని. మేము న్యాయ నిపుణుల అభిప్రాయం కోసం పంపా అంటే నేను పక్కపక్క నవ్వుకున్న మనసులో. న్యాయ నిపుణులు అడిగేది ఏంటి? దేర్ వాజ్ ఎ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇన్ దట్ ఫోన్ కాల్. హాస్ థ్రోన్ ఎ థ్రెట్ టు మీ త్రూ మై డాటర్ ఇన్ లా హూ లిఫ్టెడ్ దట్ ఫోన్. ఇంకేం కావాలి? 5 or 6 ఐపీసీ క్లియర్గా అట్రాక్ట్ అవుతుంది కదా, నాకేం చెబుతారు చట్టం? దానికి లీగల్ ఒపీనియన్ ఏంటి? ఎందుకు సవాంగ్ గారు ఈ రకంగా పోలీసు వ్యవస్థ ప్రాసెస్ అని మీ దొంపదగా ఎందుకు ఈ రకంగా దిగజారుస్తున్నారు? నాకేం అక్కర్లా, మీరు కేసు రిజిస్టర్ చేయకపోయినా ఐ డోంట్ బాదర్, మీరు ముద్దాయిని పట్టుకోకపోయినా ఐ డోంట్ బాదర్, నన్ను నేను రక్షించుకుంటా నాకు తెలుసు, నన్ను ఎవరేం చేయలేరు, ఆ ఎవరో పనికిరాని వాడు మాట్లాడుంటాడు అతను.